కార్మిక రైతాంగ వర్గాల ప్రజల మీద జరుగుతున్న దాడులను వ్యతిరేకిస్తూ ఈ నెల 26న జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె సందర్భంగా కార్మిక వర్గ సమ్మె వాణిగా భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో లాల్ జెండా ప్రత్యేక సంచిక ఆవిష్కరణ విజయవాడలో జరిగింది. నగరంలో ప్రెస్ క్లబ్లో జరిగిన ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు పి ప్రసాద్ మాట్లాడారు. మోదీ ప్రభుత్వం కార్పొరేట్ వర్గాల అనుకూల చర్యలతో ప్రజలపై యుద్ధం ప్రకటించిందన్నారు. కార్మికుల త్యాగాల ఫలితంగా రూపొందిన 44 కార్మిక చట్టాలను మోదీ ప్రభుత్వం రద్దు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటి స్థానంలో నిస్సారమైన లేబర్ కోడ్లను, కార్మిక వ్యవసాయ వర్గాలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఈ నెల 26న జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె సకల ప్రజలు జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె పోలారి, పీడీఎస్యు నాయకులు రవిచంద్ర, శ్రీధర్ బాబు, రఫీ, నాగేంద్ర, కె నాగమణి తదితరులు పాల్గొన్నారు. వ్యవస్థకు అనుకూలంగా మోడీ షా ప్రభుత్వం వేగంగా కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక చట్టాలు తీసుకొస్తుంది. ఈ కరోనా కాలంలోనే 4-5 రకాల చట్టాలు తీసుకొచ్చింది. ఒకటి, కార్మిక చట్టాలని రద్దు చేసి వాస్తవానికి భారత కార్మిక వర్గం గత 95 సంవత్సరాలుగా పోరాడి సాధించిన 44 కార్మిక చట్టాలను రద్దు చేసే పనికి పూనుకున్నది. వాటి స్థానంలో నిస్సారమైన, నిర్జీవమైనటువంటి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. అదేవిధంగా వ్యవసాయదారులకి ఇప్పటివరకు గిట్టుబాటు ధర కావాలి, మాకు మద్దతు ధర చాలటం లేదంటే కొండనాలకి మంది వేస్తే ఉండనాలకు ఊడినట్టుగా స్వామినాథన్ కమిషన్ ప్రకారం గిట్టుబాటు ధర కావాలంటే అది లేకుండా ఉన్న మద్దతు ధరను కూడా రద్దు చేసి, పీడిఎస్ని అన్నిటి కూడా రద్దు చేసి కార్పొరేట్ కంపెనీలకి వ్యవసాయాన్ని కట్టబెడుతూ ఉంది. అదేవిధంగా ఇవాళ విద్యుత్ సంస్కరణ బిల్లు పేర్కొని రైతాంగానికి ఏదైతే విద్యుత్ సబ్సిడీలు ఉన్నాయో, అదేవిధంగా గృహ వినియోగదారులకు ఉన్నాయో వాటన్నింటినీ ఎత్తివేసే చట్టాన్ని తీసుకొచ్చింది. అదేవిధంగా ఎంతో కొంత లౌకిక విలువలు కలిగిన విద్యా విధానాన్ని రద్దు చేసి నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చింది. ఇంకా అనేక రకాలుగా మన రాష్ట్రాల్లో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక రకాల పట్టణ సంస్కరణ బిల్లు అని చెప్పి, లేకపోతే జీవో నంబర్ 17 పేరిట భవన నిర్మాణ కార్మికుల నిధుల్ని పల్లగొట్టే విధంగా, అదేవిధంగా జీవో నంబర్ 21 పేరుతో ఆటో, ట్రక్కు, మోటార్, లారీ వర్కర్ల మీద పెనాల్టీలు, అధిక పెనాల్టీతో దాడి చేసే వైఖరి పెడుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకేపున కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా మిగతా కేరళ, పంజాబ్ లాంటి, బెంగాల్ లాంటి ప్రభుత్వాలతో చేతులు కలిపి మా జిఎస్టీ పనులు ఏంటి, రాష్ట్రాల వాటా ఏంటి, ఈ చట్టాలను మేము వ్యతిరేకిస్తున్నాం, ప్రజా వ్యతిరేకమైన అనేది కాకుండా వాటిని సపోర్ట్ చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం కూడా అదే చేస్తుంది. 2 గాడిదలు మూతులు ముదులు కలిస్తే ముద్దాడతాయట, తోకలు తోకలు కలిస్తే కొట్టుకుంటా. ముద్దులాట అమరావతిలో మాత్రం కుమ్ములాటగా ఉంది. రెండు ఇటు ప్రజా వ్యతిరేక చట్టాలు, వ్యవసాయ వ్యతిరేక చట్టాలు వీటిని పట్టించుకోవటం లేదు. కనుక ఈ పరిస్థితుల్లో రేపు దేశవ్యాప్తంగా నవంబర్ 26 తారీఖు భారత కార్మిక వర్గం సమ్మెకి వెళ్తుంది. ఈ సమ్మె సందర్భంగా కార్మిక వర్గాన్ని చేతనపరచడానికి మా ఎఫ్టీ రాష్ట్ర కమిటీ లాల్ జెండా అనేటటువంటి ప్రత్యేక సమ్మె పత్రికని ఆవిష్కరిస్తుంది. ఇవాళ ఆ వ్యాసాలు చదివి కార్మిక వర్గం అర్థం చేసుకుని పెద్ద ఎత్తున ఈ సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి మా ఎఫ్టీ రాష్ట్ర కమిటీ ఆంధ్ర రాష్ట్ర కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తుంది.